శ్రీమాత్రే నమః శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ప్రేక్షక మహాశయులకు శుభాశిస్సులు. మనం జ్యోతిష విషయంగా తెలుసుకునేటువంటి క్రమంలో శాస్త్ర నిబద్ధమైనటువంటి విషయాల గురించి చర్చిస్తూ రెండవ భాగంగా మనం ఈ యొక్క హోరా అనే భాగాన్ని పూర్తి చేసుకుని హోరా వలన కలిగేటువంటి వారాలను గురించి మనం పోయిన ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఇప్పుడు పంచాంగ ప్రకరణాలుగా మనం ప్రారంభించుకున్నటువంటి దాంట్లో వారాన్ని పూర్తయిన తర్వాత మనకు ఈ యొక్క తిథిని ఏ విధంగా మనం గుర్తించాలి అనేటువంటి విషయం మీద మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం గత ఎపిసోడ్లలో చెప్పినటువంటి లగ్నము చంద్రుడు అలాగే రవి అనేటువంటి గ్రహాలను ప్రామాణికంగా చేసుకునే ఆ గుర్తింపుగా ఉండేటువంటి రాశి చక్రాన్ని మనం రెండు భాగాలుగా చేస్తే హోరాగాను, ఆ తరువాత ఈ యొక్క రవి చంద్రుల మధ్య దూరాన్ని గురించి తెలుసుకుంటే అది తిథి ప్రామాణికం అవుతుంది. అది ఏ విధంగా గణించాలి అంటే రవి చంద్రులు మధ్య దూరము గనక ఒక 12 డిగ్రీలు ఉంది అంటే దాన్ని పాడ్యమిగా గుర్తించాలి. అలాగే సూర్యుడి నుండి చంద్రుడు 24 డిగ్రీల పర్యంతం అంటే 12 డిగ్రీల 1 సెకను మొదలుగా 24వ డిగ్రీ పర్యంతం వరకు ఉండేటువంటి దాన్ని విధియగా, అలా క్రమంగా ప్రతి 12 డిగ్రీలను కలుపుతూ ఏదైతే చేసుకుంటూ వెళ్తామో మనము 180వ డిగ్రీ అయ్యేసరికల్లా మనకు పౌర్ణమి అనేటువంటిది మనకు ప్రారంభమవుతుంది. అంటే పౌర్ణమి ఎండ్ అవుతుంది 180వ డిగ్రీకి. అంటే అప్పటికి పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి అని ఇవన్నీ శుక్లపక్షంగా లెక్కించుకుంటే ఆ తర్వాత వచ్చేదాన్ని పౌర్ణమి అని పిలుస్తారు. ఇక్కడి వరకు రవిచంద్రుల మధ్య దూరం ఎంతెంతైతే ఎడం అవుతూ ఉంటుందో ఆ వెనక దాక్కోబడ్డటువంటి చంద్రుడు అంటే సూర్యుడి యొక్క తాపానికి చంద్రుడు పూర్ణంగా ఆ ఒకే అంటే ఒకరి వెనక ఒకరు ఉన్నట్టుగా కనపడేటువంటి స్థితిలో మనకు చంద్రోదయ దర్శనం అనేటువంటిది కనపడదు. దానివల్ల మనకు 3వ రోజు నుండి విధిగా చెప్పాలంటే పాడ్యమి తర్వాత విధియ పూర్తయ్యే సమయానికి రాత్రి గనక వస్తే అదే రోజు రాత్రికి దాదాపు అర్ధరాత్రి తర్వాత మనకు ఈ యొక్క తదియ కాలం ప్రారంభమైనప్పుడు వచ్చేటువంటి దాన్ని నెలవంకను మనం చూసి దాన్ని చక్కగా చంద్రోదయం జరిగినట్టుగా మనం అనుకుంటాం. కానీ సూర్యుడి పక్క భాగంలో తను ఉన్నటువంటి అమావాస్య తరువాత ఎక్కడైతే చంద్రుడు ప్రారంభమవుతూనే ఉంటాడు అప్పటి నుండి వృద్ధి చెందుతూ మనకు పౌర్ణమి వరకు పూర్ణ చంద్రుడిగా మనకు ఆవిష్కృతమవుతాడు. ఇటువంటి పూర్ణ చంద్రుడిగా ఆవిష్కృతమయ్యేటువంటి చంద్రుణ్ణి పౌర్ణమి తిథిగా గుర్తిస్తాం. అక్కడి నుండి మరలా పాడ్యమి రోజుల్లో మళ్ళీ 12 డిగ్రీలు అంటే 180 డిగ్రీల పైనుండి ఉండేటువంటి ప్రథమముగా ప్రారంభించేటువంటి సెకను మొదలుగా మరలా 192వ డిగ్రీ వరకు పాడ్యమిగాను, ఆ పైన ఉండేటువంటి 104వ అంటే 204వ డిగ్రీ నుండి అంటే అక్కడ 12 డిగ్రీలు మళ్ళీ అంటే 192 డిగ్రీలకు మరొక 12 డిగ్రీలను యాడ్ చేయండి. అది కలపడం ద్వారా వచ్చేటువంటి 204వ డిగ్రీ వరకు ఉండేటువంటి దాన్ని విధియగాను, ఆ తర్వాత ఉండేటువంటి దాన్ని 12 డిగ్రీలు కలుపుతూ వెళ్తూ ఉంటే పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి మరలా కృష్ణపక్షంలో ఉండేటువంటి తిథులన్నీ పూర్తయ్యి అమాయాం ప్రారంభమవుతుంది చివరి 12 డిగ్రీలుగా ఉన్నప్పుడు. ఇది డిగ్రీలు లెక్క వేసేటువంటి విధానం. ప్రాచీన కాలంలో వీటికి సంబంధించి అంటే శాస్త్రాన్వేషణలో గనక మనం ఇంకా లోతుగా వెళ్ళగలిగితే మొత్తము ఒక వృత్తాకారాన్ని మనము
ఇప్పుడు 360 డిగ్రీలుగా ఉండేటువంటి ఒక సంపూర్ణ చక్రాన్ని రెండు భాగాలుగా విభజిస్తే హోరా అవుతుంది, 12 భాగాలుగా విభజిస్తే దాన్ని రాశి అని పిలువబడుతుంది. అయితే ఈ రాశులలో ఉండేటువంటిది సూర్యచంద్రులు ఒక రాశిలో కలిసి మరల చంద్రుడితో పాటు సూర్యుడు కూడా ప్రతి ఒక్కరోజు ఒక్కొక్క డిగ్రీ పూర్తి చేసుకుంటూ 30 డిగ్రీలను పూర్తి చేసుకొని మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ చంద్రుడు పునరావృతమై చుట్టూ తిరిగి మరలా ఆ యొక్క సూర్యుని చేరే వరకు దీన్ని ఒక మాసంగా మనము పరిగణిస్తాం. ఈ విధమైనటువంటి మాసాల్లో మనకు ఏ విధంగా ద్వాదశాదిత్యులు వస్తారు, ఆ తర్వాత ద్వాదశాదిత్యులను లెక్కించేటప్పుడు మనకు జనన మరణాల సమయంలో 11 రోజుల యొక్క సూతకాన్ని మనం దశదిన కర్మలుగాను 11వ రోజు తర్వాత నుండి సూతక విముక్తిని ఏ విధంగా మనం పరిగణనలోకి తీసుకుంటాం అనే వివరాలను రాబోయేటువంటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జ్యోతిష సంబంధమైనటువంటి విషయాల పట్ల మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తే మేము మరింత సంతోషంగా ఉత్సాహంగా రాబోయే ఎపిసోడ్లను మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు సంబంధించినటువంటి క్వైరీలు లేదా జ్యోతిష సంబంధమైనటువంటి వివరణలు కావలసి వచ్చిన జాతక వివరాలు మీ యొక్క జన్మ నక్షత్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క వివరాలలో ఉండేటువంటి విషయాలు రాశి ఫలితాలను మీ యొక్క జాతక విశ్లేషణలకు సంబంధించి కూడా మీరు మమ్మల్ని కనపడుతున్నటువంటి స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి నంబర్ల ద్వారా సంప్రదించి మీరు మీ యొక్క ఉజ్వలమైన భవిష్యత్తు కావలసినటువంటి ప్రణాళిక కావలసిన మార్గనిర్దేశకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. స్వస్తిహి.